हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरी एंड पापा शो। सो इपड़े अंदर लेटेस्ट न्यूज़ प्रकार त्रिपुल आर की ऑस्कर अवार्ड वच्चिंदि। अंदुलो नाटु नाटु सांग कंपोज चेसिन कीरा वाणी गारिकि मरियु नाटु नाटु सांग लिरिक्स रासिन चंद्रबोस गारिकि ऑस्कर अवार्ड वरिंचिंदि अनि तेलिसिंदन्नमाट। सो ई त्रिपुल आर टीम की कंग्रेचुलेशन्स फ्रम अवर चैनल। अंड अलागे मन इंडिया नुंचि वेल्लिन एलिफेंट विस्परर्स अने ఒక షార్ట్ ఫిలిం కి కూడా ఆస్కార్ అవార్డ్ వచ్చిందంట। సో ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్ కి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద ఆస్కార్స్। నాటు నాటు సాంగ్ అయితే ఒక దుమ్ము లేపుతుంది మన అమెరికాలో, మన ఇండియా కంటే ఎక్కువ పాపులర్ అయింది అనమాట। ఇండియాలో పాపులర్ అయింది కానీ అంతకంటే ఎక్కువ పాపులర్ మనకు అమెరికాలో అయింది, ప్లస్ వేరే కంట్రీస్లో అయింది అనమాట నాటు నాటు సాంగ్। సో ఆ కవర్ సాంగ్స్ చాలామంది చేశారు। సో ఆ సాంగ్కి ఆస్కార్ రావడం అన్నది ప్రతి తెలుగు వానికి, ప్రతి తెలంగాణ వానికి కూడా, ఎందుకంటే తెలంగాణ లిరిక్స్ అవన్నీ కూడా। సో వెరీ హ్యాపీ టు నో దట్ నాటు నాటు సాంగ్ అయితే ఆస్కార్ వచ్చింది। సో ఆల్ ది కంగ్రాచులేషన్స్ టు విమల్ కీరవాణి, చంద్రబోస్ అండ్ త్రిపుల్ ఆర్ టీమ్ ఫ్రమ్ చెర్రీ అండ్ పాపా షో। సో ఇంతకుముందు మన మా అభిమాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనర్కి రెండు ఆస్కార్ అవార్డు వరించాడనమాట। ఒకటి ఒరిజినల్ సాంగ్ జై హో, అలాగే ఇంకో సాంగ్ కూడా వచ్చిందనమాట। ప్లస్ అదేవిధంగా గ్లోబల్ గ్రామీ అవార్డ్స్లో వచ్చిందనమాట। అదేవిధంగా నాటు నాటు సాంగ్ కూడా కంపల్సరీ గ్రామీ అవార్డు కూడా వస్తుందని ఆశిద్దాము। ఆల్ ద బెస్ట్ ఫర్ ద త్రిపుల్ ఆర్ టీమ్। అండ్ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాము, నాకు తెలిసి ఛాన్స్ అన్ని కూడా దుమ్మెత్తిపోతాయి మన త్రిపుల్ ఆర్ టీమ్ మీద। వాళ్ళు నిజంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ కూడా బాహుబలి కంటే తక్కువనే ఆడింది త్రిపుల్ ఆర్, బాహుబలి కంటే ఎక్కువ ఆడలేదు ఆయన, తక్కువనే ఆడినా కానీ యుఎస్ఏలో మాత్రం స్పీల్స్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వీళ్ళందరూ కూడా చాలా నచ్చిందనమాట ఈ మూవీ। చాలామంది కూడా డైరెక్ట్ రాజమౌళితో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళతో మాట్లాడుతూ మీ మూవీ చాలా నచ్చింది మాకు, మీ మూవీ ఎంత బాగా చేశారు, అసలు ఇండియన్ మూవీస్లో ఇంతగానో యాంగ్జైటీ, ఇంతగానో ఎక్సైట్మెంట్, ఇంతగానో సస్పెన్స్ ఉంటుందని మేము ఊహించలేదు, అసలు బ్యాక్గ్రౌండ్ మీద కూడా కేక్ అని చెప్పేసి ఈ పెద్ద పెద్ద ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా చెప్పారన్నమాట। సో ఇది చాలా ఆనందకరమైన విషయం మనకు। సో ఈరోజు మాత్రం మర్చిపోలేము మనం, డెఫినెట్లీ ఇంతకుముందు గెలిచాము మనం, ఏరే మనం గెలిపించాడు, కాకపోతే అది ఒక ఇండో అమెరికన్ మూవీ టైప్ అనమాట, ఇంగ్లీష్ మూవీ టైప్ ఉంది స్లమ్ డాగ్ మిలియనీర్, హిందీ ప్లస్ ఇంగ్లీష్ కలుపుకొని, కానీ ప్యూర్ తెలుగు మూవీ అనమాట నాటు నాటు త్రిపుల్ ఆర్ మూవీ, ప్యూర్ తెలుగు మూవీ గెలవడం అనేది ఫస్ట్ టైం మన హిస్టరీలో, మళ్ళీ జరుగుతుందో జరగలేదో మనం చెప్పలేము కానీ ఇప్పటికైతే వెరీ మచ్ హ్యాపీ ఫర్ ద త్రిపుల్ ఆర్ టీమ్ ఫ్రమ్ చెన్నై అనమాట।